తెలుగు బిగ్ బాస్ 3 సీజన్ క్లైమాక్స్ కు చేరుకుంటుంది. 13 వారానికి గాను 7 నామినేట్ అవగా ఎవరో ఒకరు లగేజ్ సర్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక పొరపాటున కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన రాహుల్, శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్ లు ఎలిమినేట్ అయ్యే ప్రసక్తి లేదని తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు నమోదైన పోల్స్ ప్రకారం వెదిక, శివజ్యోతి చివరి 2 స్థానాల్లో ఉన్నారు. అయితే నేటితో ఓట్లు వేయడానికి ఆఖరి రోజు కావడంతో లెక్కలు మారే అవకాశం ఉంది. లీకు వీరుల అంచనా ప్రకారం హౌస్ నుంచి బయటకు వెళ్లేది వీటికానంటున్న పేర్కొంటున్నారు. తను టాస్క్ బాగా ఆడినప్పటికీ అత్తెల్వి స్వార్థ బుద్ధితో ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది అని అభిప్రాయపడుతున్నారు. పైగా తను ఇంట్లో ఉండడం వల్ల వరుణ్ సొంతంగా గేమ్ ఆడలేకపోతున్నాడని విమర్శిస్తున్నారు. వీటిక ఒక అవకాశవాదని, వెనకాల గోతులు తీయడంలో దిట్ట అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా మెడాలియన్ టాస్క్ లో బాబాకు వెన్నుపోటు పొడవడం కూడా ఆమెకు నెగటివ్ గా మారింది. బిగ్ బాస్ షో ప్రారంభంలో తప్పితే ఆ తర్వాత నామినేషన్ దరిదాపుల్లోకి రాకుండా వితిక, శివజ్యోతి తప్పించుకు తిరిగారని, ఈసారి వాళ్లకు వదిలే ప్రసక్తే లేదంటున్నారు ప్రేక్షకులు. పైగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరిని పంపించేస్తామని పేర్కొంటున్నారు. శివజ్యోతి కన్నింగ్ బిహేవియర్ అని, ఆమె ఏడుపు ముఖాన్ని చూడలేకపోతున్నామని, ఆమెకు పంపించేయాలని మరికొందరు కోరుతున్నారు. ఎటొచ్చి ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ ను పరిశీలిస్తే వితిక బిగ్ బాస్ హౌస్ నుంచి నిష్క్రమించడం ఖాయంగా కనిపిస్తుంది. దాదాపు 9 రోజులుగా కలిసి ఉన్న భార్యాభర్తలను విడగొట్టడానికి బిగ్ బాస్ రెడీ అయిపోయాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. కానీ ఒక్కరోజులో ఈ అంచనా తారుమారైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మరి బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా, డబుల్ ఎలిమినేషన్ అనే అస్త్రాన్ని ఉపయోగిస్తారా అన్నది వీకెండ్ ఎపిసోడ్ లో చూడాలి.